నమస్తే అండి, కొండలరావు గారు అండి. నమస్తే రవి గారు. సార్ నమస్తే సార్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి కొండలరావు గారు. అధ్యక్షులు సార్. అధ్యక్షులు, ఓకే ఓకే సార్, అధ్యక్షులు. సార్ మీరు డిసెంబర్ 6న సిపిఎం పార్టీ జర్నలిస్టుల సమస్యలపై ధర్నా చేయబోతుంది. అవునండి. ఏం సార్ మీరు ధర్నా, జనరల్ గా సామాన్య పౌరుడికి ఏదైనా సమస్య వస్తే ఏ పోలీస్ స్టేషన్ లో కానివ్వండి, ఏ రెవెన్యూ ఆఫీసులో, ప్రభుత్వం తరపున ఏ ఇబ్బంది అయినా సామాన్య పౌరుడికి గుర్తొచ్చేది జర్నలిస్ట్. అలాంటి జర్నలిస్టులు కూడా సమస్యలు ఉన్నాయంటారా తెలంగాణ ప్రభుత్వంలో? తెలంగాణ ప్రభుత్వం అనే కాదండి, దేశవ్యాప్తంగా అందరికంటే ఎక్కువ సమస్యలతో, ఆర్థిక పరమైన సమస్యలతో బాధపడుతున్న వారు జర్నలిస్టులు అని నేను అభిప్రాయపడుతున్నాను. సార్ సార్ అందరికంటే కూడా ఎక్కువ ఇబ్బందులు సమస్యలు ఉన్నది జర్నలిస్టులేనండి, కాబట్టి చెప్పుకోలేరు. అందరు సమస్యలు రాసే, బహిర్గతం చేసే, ప్రభుత్వానికి తెలిపే, సమాజానికి తెలిపే జర్నలిస్టులు వాళ్ళ సమస్యలు మాత్రం చెప్పుకోలేకపోతున్నారు. చెప్పుకున్నా పరిష్కరించే ప్రభుత్వాలు తక్కువగా, చాలా తక్కువ ఇష్యూస్ ఉంటున్నాయి. సార్ సార్ చెప్పండి సార్. అయితే జనరల్గా ఈ పాత్రికేయ మిత్రులకి సమస్యలు పత్రికా యాజమాన్యాలతో ముడిపడి ఉంటుంది, కానీ పెద్దగా ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలు ఏముంటుంది? ఎలా తెలంగాణ గవర్నమెంట్ మీకు స్థలాలు ఇస్తున్నాయి, వాళ్ళు సిద్ధమయ్యారు, ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, మళ్ళీ మీరు జర్నలిస్ట్ బంధు అంటున్నారు. జనరల్గా ఆయన దళిత బంధు పెట్టకపోతే ఈ బంధువులని రావు అసలు. ఇళ్ళ స్థలాలు ఇచ్చి, జర్నలిస్టులు బంధువులు ఇచ్చి అన్నీ ఇస్తే ఇక అది ఆ కోరిక సమంజసమేనా? మంచి ప్రశ్న సార్. ఇది కోరిక సమంజసమే. ఎందుకు సమంజసమే అనడానికి మీరు అడిగిన దాంట్లో యాజమాన్యాలు చేయాలి, జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాల్సింది యాజమాన్యాలు అన్నారు, కరెక్టే సార్. కానీ ఈ యాజమాన్యాలు చేయటానికి గతంలో కార్మిక చట్టాలు, జర్నలిస్టులు అందులో కార్మిక చట్టాల్లో జర్నలిస్టులకి అనువైన చట్టాలు కూడా ఉండే, వాటన్నిటినీ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే దిశగా చర్యలు చేస్తుంది. భావ ప్రకటన ఉండే పరిస్థితి లేదు, జర్నలిస్టు లక్ష్యం లేదు. సరే, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాల్సింది ప్రభుత్వాన్ని అడగటం సమంజసమేనంటే 100% సమంజసమేనండి. జర్నలిస్టులు కూడా సమాజంలో, సమాజ పౌరుల్లో భాగమే. ఇప్పుడు ఏదైతే పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో ప్రజల్లో జర్నలిస్టులు కూడా భాగమే. ఇంకా కాస్త జర్నలిస్టుల పాత్ర ప్రభుత్వ పథకాలను కానీ, ప్రభుత్వం యొక్క విధి విధానాలను కానీ లోపాలు చేస్తే విమర్శించేది కానీ, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే జర్నలిస్టుల్లో మేము జర్నలిస్టులు అందరికీ డబ్బులున్న వాళ్ళందరికీ లేకపోతే అందరికీ ఇవ్వమంటలేదు, పేదవాళ్ళని చూసుకొని అర్హత కలిగిన వాళ్ళకే వాళ్ళకి కాస్త ప్రత్యేకమైన సౌకర్యాలు ఇవ్వమని కోరుతున్నాం. ఆ విధంగా ప్రభుత్వాలు ఇస్తున్నాయి. ప్రెస్ కమిషన్ వేశారు స్టార్టింగ్లో, అప్పటి నుంచి కొద్ది కొద్దిగా ఏదో కంటితురుపు చర్యలుగా జర్నలిస్టులకి ప్రభుత్వాలు ఎంతో కొంత మేలు చేస్తున్న మాట వాస్తవం. వాటిని కంటిన్యూ చేయాల్సిందే. యాజమాన్యాలు చేసే పరిస్థితి లేదు. మరీ ఇప్పుడు పెట్టుబడి రాజ్యం వెళ్తున్నప్పుడు ఆ పెట్టుబడిదారుడు లాభం కోసమే చూస్తాడు. జర్నలిజం, జర్నలిస్టు వ్యవస్థ కూడా సాపేక్షంగా చూసుకుంటే పెట్టుబడిదారు చేతుల్లో పూర్తిగా వెళ్ళిపోయింది. ప్రైవేటీకరణ తర్వాత కొద్దిపాటి కూడా లేదు. యాజమాన్యాల మీద పోరాటం లేదా యాజమాన్యాలు జర్నలిస్టులకి సమస్యలు పరిష్కారం చేస్తాయనో, మేలు చేస్తాయని ఆశించడం కూడా, ఆశించే కళ్ళలో కూడా ఆ పరిస్థితి లేదండి. ఏదన్నా చేసినా చేయగలిగినా ప్రభుత్వమే చేయాలి. ప్రభుత్వాన్ని కూడా జర్నలిస్టులు గొంతెమ్మ కోరికలేం కోరట్లేదు. మినిమం కనీసం జర్నలిస్ట్ అనేవాడు బ్రతుకుంటే ఇంకాస్త సమాజానికి మేలైనా మెరుగైన చైతన్యాన్ని నింపేటటువంటి సమాచారాన్ని, వార్తల్ని, పోస్టుల్ని చేయగలడు. కాబట్టి ప్రభుత్వం చేయాలి అనే డిమాండ్ సమంజసమైందేనండి. సార్ సార్ ఈ 6వ తారీఖు ధర్నాలో నాకు ఒక 2 డిమాండ్స్ మీద క్లారిఫికేషన్ అడుగుతాను. చెప్పండి. హెల్త్ కార్డు ప్రభుత్వం ఇవ్వాలని ఒక డిమాండ్ ఉంది. ఇంకొక డిమాండ్ రిటైర్డ్ అయినటువంటి జర్నలిస్టులకి పెన్షన్ సౌకర్యము ఏదో రాష్ట్రంలో ఇస్తున్నారు, ఇక్కడ కూడా ఇవ్వాలని ఒక డిమాండ్ పెట్టారు. అసలు హెల్త్ కార్డ్ అనేది పెద్ద ఇష్యూ కాదండి, గవర్నమెంట్ ఇవ్వాల్సినంత పెద్ద సమస్య. యాజమాన్యాలు ఎందుకు ఇవ్వవు? ఈడబ్ల్యూఎస్ఓ ఏదో దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే కుటుంబ సభ్యులతో సహా అందరికీ కూడా
మీకు ఉచిత వైద్యం ఇస్తుంది. అది పెద్ద ఒక్క నెలకో సంవత్సరానికో 500 కడితే సరిపోతుంది అనుకుంటా. ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి. తెలుగు యాజమాన్యాల మీద మీరు ఒత్తిడి చేయకుండా గవర్నమెంట్ మీద ఒత్తిడి చేయడం అనేది ఎంతవరకు సమంజసం? ఇంకొకటి పెన్షన్ అన్నారు, అసలు జర్నలిజానికి రిటైర్మెంట్ ఉంటుందా? ఇంకా పెన్షన్ సౌకర్యం ఏమిటి? ఓకే, తనకు తానుగా రిటైర్ అయితే నో ప్రాబ్లం. ఓకే, దీంట్లో రిటైర్మెంట్ ఉండదు. లాయర్లకు కానీ డాక్టర్లకు కానీ జర్నలిస్ట్లకు కానీ ప్రాణం ఉన్నంత వరకు పోరాటమే మంది. దీనిపైన కొద్దిగా వివరణ కావాలి సార్. ఒకటి హెల్త్ కార్డులకు సంబంధించి మీరు అన్నట్లు యాజమాన్య ఇంతకుముందు చెప్పినట్టుగానే యాజమాన్యాలతో పోరాడి యాజమాన్యాలు చేస్తాయి అనే దాన్ని ఇప్పుడు టైం వేస్ట్ సార్ దాని గురించి మాట్లాడటం. సార్ ఆల్రెడీ మనకు పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో స్టాలిన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైర్డ్ జర్నలిస్టులకి వాళ్ళు గుర్తిస్తారండి, ఆ రాష్ట్రంలో ప్రభుత్వమే గుర్తించి 10,000 ఇస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. అంతకుముందు 2,000 ఉండేది, ఇప్పుడు స్టాలిన్ ప్రవేశపెట్టలేదు, 2,000 ఉన్న దాన్ని 10,000 చేశారు. చాలా మంచి పరిణామం అది. అలాగే కేరళ, తమిళనాడు, ఒరిస్సా ఇటువంటి రాష్ట్రాల్లో కూడా జర్నలిస్టులకి పెన్షన్ పథకం ఉంది. అలాగే ఒక జర్నలిజం డాక్టరు మీరు అన్నట్టు లాయర్లు వీళ్ళే కదండి, సమాజంలో శరీరంలో శక్తి ఉండి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే వాళ్ళు ఎవరికి కూడా రిటైర్మెంట్ ఏముండదు. చాలామంది రిటైర్ అయిన తర్వాత సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నటువంటి టీచర్లు కానీ చాలా మంచి మంచి వృత్తుల్లోంచి రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ సమస్యని ఆ కోణంలో వేరే చూద్దాం. అంటే ఒక రిటైర్మెంట్ అనేది ఇప్పుడు ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా పనిచేయచ్చు అండి. 60 వచ్చిన ఒక రిటైర్మెంట్ అంటే ఒక సంస్థలు ఏజ్ పెరిగిన తర్వాత వాళ్ళు వాళ్ళ అవసరాలు ఇచ్చా జర్నలిస్టులుగా తొలగించారనుకుందాం. శక్తి అంటే శరీరంలో ఆరోగ్యం బాగుండి శక్తి మేరకు పనిచేయటం, ఆ మేరకు సంస్థల్లో తిరిగి పనిచేయటం, స్పాట్ న్యూస్కి వెళ్ళటం ఇటువంటివన్నీ చేసే జర్నలిస్టులు ఏజ్డ్ అయిన వాళ్ళు చేయలేరండి. అంటే కొన్ని వార్తల సేకరణ అనేది అనివార్యంగా స్పాట్లో పోవాలి, ఒక సీఎం వస్తుంటే హడావడికి వెళ్ళిపోవాలి, లేదా ఒక మర్డర్ జరిగిందంటే హడావడికి వెళ్ళిపోవాలి. ఇలా స్పాట్కు వెళ్ళి కాస్త శ్రమతో కూడుకొని చేసే జర్నలిస్ట్ ప్రక్రియ వేరు. సమాజంలో మార్పు కోసం ఇంట్లోనే ఉండి వాళ్ళ అనుభవం రీత్యా సమాజం ఏ విధంగా మారుతుంది, గతానికి ఇప్పటికీ ఉన్నటువంటి పోలికలేంటి, తేడాలేంటి, ఏది మంచి ఏది చెడు, ప్రభుత్వాలు ఏం చేయాలి, సమస్యలేంటి, కాస్త సమాజాన్ని చైతన్యపరిచే విధంగా ఆర్టికల్స్ రాసే ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఉంటారు రవి గారు. ఇలా జర్నలిస్టుల్లో రకరకాలుగా ఉంటారు. రిటైర్మెంట్ పనికి రిటైర్మెంట్ వేరు. ప్రభుత్వ పరంగా ఒక ఏజ్ లిమిట్ పెట్టుకొని రిటైర్డ్ జర్నలిస్టులని గుర్తించి పెన్షన్ ఇవ్వటం అనేది సమాజంలో సాపేక్షంగా మిగతా వాళ్ళకి ఏ విధంగా అయితే పెన్షన్ ఇస్తున్నారో అలా ఇస్తున్నాం. మన తెలంగాణలో అసలు లేదు అది. ఖచ్చితంగా అది ఇవ్వటం ధర్మం. అలా చేయటం వల్ల ఏంటంటే ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఒక జర్నలిస్టు స్వేచ్ఛగా బ్రతకాలంటే ముందు తను బతికుండాలి, జీవం ఉండాలి, శరీరం కాస్త ప్రశాంతంగా ఇంట్లో ఏ సమస్యలు లేకుండా కనీస బతుకు తెరువు, కనీస జీవనం గడిపేటటువంటి ఆర్థిక సహకారం ఉంటే చాలా మంది సీనియర్ జర్నలిస్టులు ఇప్పుడు వర్కింగ్ జర్నలిస్టుల కంటే కూడా అలా సమాజానికి మేలు చేసే జర్నలిస్టులు చాలా మంది ఉంటారండి. అది ఖచ్చితంగా చాలా న్యాయమైన డిమాండ్, దేశవ్యాప్తంగా కూడా ప్రవేశపెట్టాలనేది నేను అభిప్రాయపడుతున్నాను. ఓకే ఓకే సార్. అయితే సిపిఎం పార్టీ ఒక జాతీయ పార్టీ జర్నలిస్టుల సమస్యల ఎడల ధర్నాకు రావడం శుభ సూచకం అండి. అది అవునండి, అన్ని రాజకీయ పార్టీలు కూడా అలా రావాలి. కానీ ఇప్పుడున్నటువంటి ఈ కార్పొరేట్ పత్రికలు కావచ్చు, ఏ పత్రికను నేను ఇక్కడ ఉదహరించట్లేదు, ఈ రాజకీయ పార్టీల పల్లకిని మోసే విధంగా ఉన్నాయని చాలామంది విమర్శ ఉంది. మరి ఆ క్రమంలో ప్రభుత్వ పల్లకిని కూడా చాలా పత్రికలు మోస్తున్నాయి. మరి ఈ ధర్నా ఒక పార్టీ చేస్తే దీనికి బలం చేకూరుతుందంటారా? ముందుగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ఒక 13 డిమాండ్స్ తోటి సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ 6 ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ముందుగా వారికి అభినందనలు, ధన్యవాదాలండి. నాకు తెలిసినంత మేరకు ఏ రాజకీయ పార్టీ ఇలా ముందుకు వచ్చి చేయలేదు. బహుశా ఇది మన జిల్లాలోనే ప్రథమం అని నేను అనుకుంటున్నాను. నేను నిన్న నాకు కూడా పిలుపు ఇచ్చి జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర గారు మాట్లాడారు. ముందుగా వారికి అభినందనలు, ధన్యవాదాలండి. ఈ రకమైనటువంటి మార్పు ఇది ఆహ్వానించదగ్గ పరిణామం.
అన్ని రాజకీయ పార్టీలకి అన్ని సంస్థలకి వేటికైనా ఒక వాళ్ళ కార్యక్రమాలు ప్రచారం జరగాలంటే జర్నలిస్టులు లేని సాధ్యం కాదు. జర్నలిస్టుల సమస్యలు జర్నలిస్టులే పరిష్కరించుకునే స్థితి కానీ శక్తి కానీ జర్నలిస్టులకు సరిపోదండి. జర్నలిస్టులకి సమాజం అండగా ఉండాలి, సమాజానికి జర్నలిస్టులు అండగా ఉండాలి. అట్లా ఏ సమస్య అయినా సరే అందరి మద్దతు ఉన్నప్పుడే ఒక ప్రభుత్వం దిగొచ్చి ఆ సమస్యల పరిష్కారానికి వాళ్ళకి ఏదైనా చేయటానికి ముందుకు వస్తుంది. ఆ విధంగా ముందుకు వచ్చిన సిపిఎం పార్టీకి ముందుగా ధన్యవాదాలు, అభినందనలు. అలాగే అన్ని పార్టీలు కూడా రావాలండి, ఇతర పార్టీలన్నీ కూడా ఇదే మార్గంలోకి రావాలి. అప్పీల్ చేస్తున్నానండి, ఖచ్చితంగా వచ్చి తీరుతుందండి. ఇది మంచి కార్యక్రమం కాబట్టి అందరికీ అవసరమైన వ్యక్తులు జర్నలిస్టులు. ప్రభుత్వానికి అవసరమే, ప్రతిపక్షానికి అవసరమే, రాజకీయ పార్టీలకు అవసరమే. జర్నలిస్టులు అవసరం లేని సంస్థ కానీ పార్టీలు కానీ ఉండవండి అసలు జనరల్. కాబట్టి ఖచ్చితంగా అందరూ వస్తారు. ముందుగా సిపిఎం చేసింది కాబట్టి సిపిఎం ఈ మార్గంలో సిపిఎం ఒక్కటే కాకుండా అన్ని పార్టీలు, మిగతా వామపక్షాలు, ప్రతిపక్షాలు, అందరూ అధికార పక్షం అంటే అధికారంలో ఉన్నప్పుడు కొద్దిగా చేస్తే వాళ్ళు కూడా మొన్న మా రాష్ట్ర మహాసభలో రాష్ట్ర మంత్రి మాట్లాడి మేము కూడా సహకారం చేస్తాం, గతంలో కంటే ఎక్కువ మీకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినమని చెప్పారు. కాబట్టి అందరూ ఇదే విధంగా సహకరించాలనేది నా విజ్ఞప్తి అండి. అలాగే మీరు ఇంకోటి ఏదో అడిగారు, అది కరపత్రాలుగా మారిపోతున్నాయి. అసలు అది ఓపెన్ అండి. అలా ఏ న్యూస్ అది ఓపెన్ అండి. ఏ న్యూస్ అంటే జర్నలిస్టులు దీన్ని, మీరు జర్నలిస్టులను దీనికి బాధ్యతగా చూడాల్సిన అవసరం లేదు రవి గారు, మీకు కూడా తెలుసు. ఇప్పుడు ఏ పత్రిక ఏ పార్టీది, ఏ న్యూస్ మనకి ఏ న్యూస్ కావాలంటే ఏ ఛానల్ పెట్టుకోవాలి, చిన్నపిల్లవాడిని అడిగినా ఈజీగా చెప్పేస్తారండి. మీడియా ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియా ఇది వచ్చిన తర్వాత ఎవరి న్యూస్ వాళ్ళు రాసేసుకుంటున్నారు, ఎవరి న్యూస్ వాళ్ళు చూసేసుకుంటున్నారు, ఎవరి ఛానల్ వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు పేర్లు, మీరు అన్నట్టు పేర్లు అనవసరం కానీ రాజకీయ పార్టీ నాయకులకే తమిళనాడులో కానీ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చాలా చోట్ల కానీ ఇప్పుడు ప్రతి పార్టీకి ఒక ఛానల్, ఒక పత్రిక వచ్చేస్తుంది. విపరీతంగా కొరోనా క్యాపిటలిజం పెరిగి ఆ డబ్బుల్ని మనమే ఒక మీడియా పెట్టుకుందాం, మన భావజాలాన్ని మనమే వృద్ధేద్దామని ఏ రెండు ఏ ఒక్క పత్రిక చదివితే వాళ్ళ న్యూస్ ఇది అని అర్థమయ్యే పరిస్థితి సామాన్య పాఠకుడికి లేదు. అన్ని పత్రికలు చూసి వాడేం రాసిండు, వీడేం రాసిండు, ఏ పత్రిక ఏం రాసిండు అనేది చూసిన తర్వాత ఏమన్నా క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. సరే గుడ్లో మెలగైందంటే సోషల్ మీడియాలో కాస్త, సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీలాంటి చిన్న మీడియాలు వచ్చిన తర్వాత స్వతంత్రంగా మీకు యాజమాన్యాలు ఉండవు, మీ మీద ఎవరు బాస్ ఉండడు, కాబట్టి స్వతంత్రంగా వాయిస్ని ప్రజలకి అవసరమైనటువంటి నిజమైనటువంటి వాస్తవమైనటువంటి వాయిస్ సోషల్ మీడియా చిన్న మీడియా వచ్చిన తర్వాత కాస్త మెరుగైందని చెప్పాలి. కానీ మీరు అన్న పత్రంలో కరపత్రాలు అంతకంటే ఘోరంగానే లేనివి సృష్టించి, మనకు నచ్చిన నాయకుడు ఉంటే వాడి మీద బురద సృష్టించి లేనివి సృష్టించి పదే పదే బులెటిన్లు వేసి ఆ పార్టీలని ఆ నాయకుల్ని వ్యక్తిగతమైనటువంటి అదేమంటారు, వ్యక్తిగతంగా కూడా వాళ్ళ వ్యక్తిగత టార్గెట్ చేసి, వ్యక్తిగత జీవితాన్ని కూడా టార్గెట్ చేసి అసహ్యకరమైనటువంటి రీతిలో న్యూస్ ఉంటున్నాయండి. ఎల్లో జర్నలిజం కంటే కూడా దారుణం అండి. అది దారుణమైన స్థితిలోకి వచ్చింది సమాజంకి సాపేక్ష, సమాజంలో అన్ని రంగాల్లో పెట్టుబడి సరుకుగా ఎలా మారిందో, ప్రతి విషయం డబ్బుతో ముడిపడి, డబ్బులు ఉన్నోడే బాగా గొప్పోడు, డబ్బుంతో ఏదైనా చేయొచ్చు అనే పరిస్థితిలో రాజకీయాలు దిగజారని, రాజకీయాల్లో దిగజారటమే కాకుండా రాజకీయాల్లో డబ్బులు పోగేసుకోవటం, పోగేసుకున్నోడు మీడియాని కైవసం చేసుకోవటం అనేది సర్వసాధారణ విషయంగా మారింది. ఇది సమాజానికి చాలా 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 ప్రమాదకరమైనటువంటి విషయం అండి. ఇది ఒక రోజులో పరిష్కారం అయ్యేది కాదు. ప్రజల్ని చైతన్యం చేసే మీలాంటి చిన్న, మొన్న ఎన్డీటీవీలో చాలా మంది రిజైన్ మంచి రిపోర్టర్స్ కూడా ఉన్నారు, ఇప్పటికీ ప్రాణాలకి తెగించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు. ప్రజల సమస్యలు అసలైన మీడియా ప్రజల వైపు ఉండాలి. అది 1% కూడా లేదు. ఆ మాట చెప్పడానికి నేనేం సంకోచించట్లేదు. అసలైన సమస్యలు, అసలైన సమాజం, ప్రకృతిని పరిరక్షించడం, మానవ సంబంధాలని మెరుగుపరచడం అనేటటువంటి దిశగా మీడియా ఎదగాల్సిన అవసరం ఉంది. అసలు లేరని కాదు, ఉన్నారు కానీ వాళ్ళకి రాసేటటువంటి వాయిస్ వినిపించేటటువంటి అవకాశాలు మాత్రం కొరబడుతున్నాయండి. దీనికి పరిష్కారం చిన్న మీడియాని
డిజిటల్ మీడియాని, చిన్న మీడియాని, యూట్యూబ్ ఛానల్స్ని, మంచి వాటిని ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ జర్నలిస్టులు కానీ కాస్త ప్రజల సహకారంతో ప్రత్యామ్నాయ మీడియాగా ఇది ఎదగాలి. ఇది ఎదగటం అనేది ఒక ఒక ప్రత్యామ్నాయంగా నేను భావిస్తున్నానండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ కొండల్లా గారు. మేము చివరిగా వచ్చిన ప్రశ్న సార్, చిన్న పాత్రిక మిత్రులకి అంటే చిన్న పత్రికల్లో అక్రిడేషన్ లేని పత్రిక మిత్రులకి, రిపోర్టర్స్కి, యూట్యూబర్స్కి అభద్రతా భావంగా ఉన్నటువంటి ఈ చిన్న చిన్న విలేకరులకి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున మీరు ఇచ్చే ఏమి భరోసా ఇస్తారు? తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేది చిన్న పత్రికలకి ఎప్పుడు అండగా ఉంటుందండి సార్, ఖచ్చితంగా. అయితే ఇప్పుడు పత్రికలు, యూట్యూబ్ ఛానళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి కాబట్టి గుర్తించడం ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది కూడా ఒక సమస్యగా మారింది. ఎవరు ఏంటి ఎప్పుడు ఎన్ని పుట్టుకొస్తున్నాయి, దీని మీద కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో ఒక చట్టం తీసుకురాబోతుంది అనేది నాకున్న సమాచారం. ప్రభుత్వాలు తీసుకొచ్చే చట్టాలు జర్నలిస్టులను అణచివేయటానికే ఉంటాయి. ఈ భావ ప్రకటన స్వేచ్ఛను మాత్రం ఎవరు అరికట్టినా దాన్ని ఎదుర్కొంటామండి. మేము కూడా యూనియన్ తరఫున అటువంటి కార్యక్రమం ఏదైనా, ఇప్పటికే మేము గౌరీ లంకేష్ని హత్య చేసినప్పుడు కానీ, దేశంలో రాష్ట్రంలో ఎక్కడ భావ ప్రకటన స్వేచ్ఛకి ఆటంకం కలిగినప్పుడు కానీ మా సంఘం శక్తి మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాలో కూడా కార్యక్రమాలు చేశాము రవి గారు. ఇక ముందు కూడా అదే విధంగా కొనసాగిస్తాం. ఇంకా ఈ కార్యక్రమాలు జయప్రదం కావాలన్నా, కాస్త వీళ్ళని చూసి భయపడాలన్నా సంఘాలు, జర్నలిస్ట్ సంఘాలు, మా సంఘం అనే కాదు జర్నలిస్ట్ సంఘాలు బలపడాలి. ముఖ్యంగా నేను పర్సనల్గా చెప్పదలుచుకుంది జర్నలిస్టులలో ఐక్యత పెరగాలండి సార్. ఇప్పుడు పెద్ద పత్రికలు ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద యాజమాన్యాలు ఉన్నవాళ్ళు ఒక రకమైన ఈగోతో ప్రవర్తిస్తుంటారు. ఈ మాట కొంచెం కష్టంగా ఉంటుంది కానీ సత్యమండి, ఇది ఇది కరెక్ట్ కాదు. జర్నలిస్ట్ అన్న తర్వాత ఎవరి మీద ఎప్పుడైనా దాడులు, ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉన్నంత కాలం ఏదైనా క్రిమినల్ నేరం, అవినీతి బయటకు తీసేటప్పుడు, వాళ్ళకి వ్యతిరేకంగా రాసేటప్పుడు శక్తి మేరకు వాళ్ళు ఈతల జర్నలిస్టుకి అండ ఎవరు లేరు అని అనుకుంటే, దాడి చేయడానికి ఎవరి మీద దాడి చేయడానికైనా వెనకాడరండి. పెద్ద చిన్న పత్రిక ఏం లేదు, ఇది చూస్తున్నాం కూడా. అలాగే జర్నలిస్టుల్లో కూడా బ్లాక్ మెయిల్ చేసే సందర్భాలు, న్యూస్ కూడా ఉంటుందన్నమాట వాస్తవం. ఈ రెండింటికి మధ్యలో మేము అనేది ఏంటంటే, జర్నలిస్టుల్లో చిన్న పత్రిక కావచ్చు, పెద్ద పత్రిక కావచ్చు, జర్నలిస్టుల్లో ఐక్యత పెరగాలి, ఈ సంఘాలు పెరగాలి, సంఘాల మధ్య ఐక్య కార్యాచరణ ఉండాలండి. ఇటువంటివి జరిగినప్పుడు సంఘాలన్నీ ఏకమై ఐక్య కార్యాచరణతో పోరాడతారు. జర్నలిస్టుల జోలికి పోతే, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా మొన్న చెప్పింది జర్నలిస్టులను తిట్టినా దూషించినా భౌతిక చర్యలకు పాల్పడిన వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు దేశంలో మాత్రం ఈ పరిస్థితి జర్నలిస్టుల మీద లేదా భావ ప్రకటన స్వేచ్ఛ మీద దారుణమైనటువంటి దాడి జరుగుతూ ఉంది, ఆ దిశగా చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఐక్యంగా ఉండటం, ఐక్య పోరాటాలు చేయటం, అది పోరాటాలు కావచ్చు, చట్టపరంగా కావచ్చు, ఇటువంటి కార్యక్రమాలన్నీ జర్నలిస్టులు అందరూ ఇటువంటి వాటిని భిన్నంగా, వాటికి అతీతంగా ఐక్య పోరాటాలు చేయటం ఒకటే దీనికి పరిష్కారం అండి. ఐక్యంగా ఉండాలి జర్నలిస్టులు. థ్యాంక్ యూ కొండల్లా గారు, చక్కని వివరణ ఇచ్చారు. మొత్తం మీద చిన్న పత్రికలకి పెద్ద దిక్కు మేము ఉంటామని చెప్పి ఒక పరోక్షంగానే మీరు ఒక హామీ ఇచ్చినట్లే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు. ఓకే.